శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోని కొచ్చెర్ల పంచాయతీ పరిధిలోని పలు గ్రామాలకు చెందిన 300 మంది ప్రజానీకం గురువారం గ్రామ సచివాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం అందజేసిన సంక్షేమ పథకాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీకి చెందిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ చుక్కా రమణ తన వర్గానికి చెందిన వారికే జాబ్ కార్డులు మంజూరు చేస్తున్నారని వారు ఆరోపించారు. పలుమార్లు తమకు చెప్పిన ఉపాధి పనులు కల్పించమంటే తమకు తమ వర్గానికి చెందిన వారికి రాజకీయ మద్దతు ఇస్తేనే జాబ్ కార్డు మంజూరు చేస్తానని ఫీల్డ్ అసిస్టెంట్ చెబుతున్నారని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. ద్వారా అందరికీ పనిచేసి వస్తారు.